Hello friends, in this video lecture we are going to discuss how to solve difference equation using jet transform. Oka difference equation ni jet transform use chesi ela solve cheyali. Manam laplace transform lo ela aithe oka differential equation ni laplace transform use chesi solve chesamo ade model lo ikkada oka difference equation ni jet transform use chesi solve cheyadam very most important in jet transform. Meek jet transform ane syllabus lo unda, damn sure ee topic paina meek question untundi. So how to solve a difference equation using jet transform we'll discuss. Before going to discuss how to solve a difference equation using jet transform, first we are going to discuss what is difference equation. Difference equation ante enti chusamante ikkada difference equation ante ee form lo unde an equation which is in this form is called a difference equation with constant coefficients. Ante a first degree equation like this. ఇంకా క్లియర్ చెప్పాలంటే ఈ లీనియర్ డిఫరెన్స్ ఈక్వేషన్ ఇన్ విచ్ వైఎన్ ప్లస్ వన్ అండ్ వైఎన్ ప్లస్ టూ అక్కర్స్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ వైఎన్ ప్లస్ వన్ వైఎన్ ప్లస్ టూ ఫస్ట్ డిగ్రీలో ఉండి ఇలా కూడా ఉండదు ఫస్ట్ డిగ్రీ ఓన్లీ అండ్ ఆర్ నాట్ మల్టిప్లైడ్ టుగెదర్ అవి ఒకదాని ఒకటి మల్టిప్లై కూడా ఉండవు సో వైఎన్ ప్లస్ వన్ ప్లస్ టూ ఇంటూ వైఎన్ ప్లస్ టూ ప్లస్ లైక్ దట్ అలా ఉండేటువంటి ఈక్వేషన్ డిఫరెన్స్ ఈక్వేషన్ అంట a difference equation with constant coefficients general form ila untundi ikkada a1 a2 so on ak vachi constants alanti difference equation ni manam ela solve cheyali anedi manam very clear ga ee video lecture lo discuss cheddam chaala easy ga untundi vinandi jagratthaga procedure next video lecture lo problems cheddam so chusarante ikkada these are the steps we need to follow while solving a difference equation using jet transforms. సో స్టెప్ వన్ ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి డిఫరెన్స్ ఈక్వేషన్ ఎలా ఉంది వైఎన్ ప్లస్ వన్ ప్లస్ టూ ఇంటూ వైఎన్ ప్లస్ టూ ఈక్వల్ టు సమ్ వాల్యూ త్రీ పవర్ ఎన్ అని ఉంది ఇలా ఉంది ఇలా ఉన్నటువంటి ఈక్వేషన్ ఇచ్చాడు సాల్వ్ అని చెప్పాడు సో ఇలా సాల్వ్ చేయాలంటే ఈ డిఫరెన్స్ ఈక్వేషన్ ఫస్ట్ టేక్ జెట్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే సింప్లీ రైట్ జెట్ బిఫోర్ ఎవ్రీ టర్మ్ జెట్ ఇంటూ వై ఆఫ్ వైఎన్ ప్లస్ వన్ టూ ఇంటూ జెడ్ ఆఫ్ వైఎన్ ప్లస్ వన్ జెడ్ ఆఫ్ త్రీ పవర్ ఎన్ So just write z before every term, keeping constant like this. So z of yn plus 1 plus 2 into z of yn plus 2 equal to z of 3 power n. Ala rasin tarvata, next z of yn. Ikkada for example, ikkada yn undi ankonde z of yn vastundi. Z of yn ni capital Y of z anukuntam. So capital Y of z ante meer gurtu pettukovalsindi, that is z of yn, z transform of yn. And assume chesukoni. నెక్స్ట్ యూజ్ దీస్ ఫార్ములాస్ మీకు జెడ్ ఆఫ్ వైఎన్ ప్లస్ వన్ కన్ఫామ్ ఉంటుంది ఏ డిఫరెన్స్ ఈక్వేషన్ అయినా జెడ్ ఆఫ్ వైఎన్ ప్లస్ టూ ఉంటుంది ఈ జెడ్ ఆఫ్ వైఎన్ ప్లస్ వన్ కి ఫార్ములా ఉంది ఈ టూ ఫార్ములాస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఫార్ములాస్ లేకుండా మనం ప్రాబ్లమ్ ఏ స్టార్ట్ చేయలేం వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ జెడ్ ఆఫ్ వైఎన్ ప్లస్ వన్ అంటే జెడ్ ఇంటూ క్యాపిటల్ వై ఆఫ్ జెడ్ మైనస్ వై నాట్ సో జెడ్ ఆఫ్ వైఎన్ ప్లస్ వన్ ప్లేస్ లో ఇది రాయాలి జెడ్ ఆఫ్ వైఎన్ ప్లస్ టూ మీన్స్ జెడ్ స్క్వైర్ ఇంటూ క్యాపిటల్ వై ఆఫ్ జెడ్ మైనస్ వై నాట్ మైనస్ వై వన్ బై జెడ్ సో ఇవి సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ ఇక్కడ జెడ్ ఆఫ్ వైఎన్ అంటే క్యాపిటల్ వై ఆఫ్ జెడ్ రాయాలి రాసిన తర్వాత వై నాట్ వై వన్ వాల్యూస్ ఇచ్చుంటే సబ్స్టిట్యూట్ చేయాలి ఇవ్వకపోతే వై నాట్ వై వన్ అలానే ఉంచుకోవచ్చు లేదా మీరు వై నాట్ వై వన్ కే వన్ కే టూ అని కూడా అనుకోవచ్చు సో మాక్సిమం టైమ్స్ వై నాట్ వై వన్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ ఇవ్వనప్పుడు అలానే ఉంచుకొని వై నాట్ వై వన్ అలా ఉంచి కాన్స్టెంట్ టూ త్రీ ఉంటే ఎలా చేస్తారు అలా వై నాట్ వై వన్ అలానే ఉంచి ప్రాబ్లమ్ కంటిన్యూ చేయాలి సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సబ్స్టిట్యూట్ వై నాట్ వై వన్ ఇఫ్ గివన్ ఇచ్చుంటే ఇవ్వకపోతే అలానే ఉంచుకోండి నెక్స్ట్ సింప్లిఫై కంప్లీట్ గా సింప్లిఫై చేసి వై ఆఫ్ జెడ్ కనుక్కోవాలి వై ఆఫ్ జెడ్ అంటే ఈ టర్మ్స్ అన్ని ఆర్హెచ్ఎస్ కు పంపించాలి బై సెండింగ్ ఆల్ ద టర్మ్స్ టు ఆర్హెచ్ఎస్ అన్ని టర్మ్స్ ని ఆర్హెచ్ఎస్ కు పంపించి క్యాపిటల్ వై ఆఫ్ జెడ్ వాల్యూ కనుక్కోవాలి క్యాపిటల్ వై ఆఫ్ జెడ్ అంటే ఏంటంటే క్యాపిటల్ వై ఆఫ్ జెడ్ అంటే జెడ్ ఆఫ్ వైఎన్ వాల్యూ కనుక్కోండి జెడ్ ఆఫ్ వైఎన్ వాల్యూ కనుక్కున్న తర్వాత ఈ జెడ్ ని సైడ్ పంపించేసామంటే వైఎన్ ఈక్వల్ టు జెడ్ ఇన్వర్స్ ఆఫ్ అక్కడ ఉండే టర్మ్ అంటే ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ టెక్నిక్ యూస్ చేసి మనం సొల్యూషన్ వైఎన్ కనుక్కోవచ్చు దట్ ఈస్ ఫైనల్ స్టెప్ టేక్ ద ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ వై ఆఫ్ జెడ్ అండ్ ఫైండ్ ద సొల్యూషన్ వైఎన్ వైఎన్ నే మనకు సొల్యూషన్ ఇలా మనకి ఇచ్చినటువంటి డిఫరెన్స్ ఈక్వేషన్ ఈజీగా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం స్టెప్ వన్ టేక్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్ స్టెప్ టూ ఆ జెడ్ ఆఫ్ వైఎన్ ని వై ఆఫ్ జెడ్ అనుకోండి అది మీ ఇష్టం సో నెక్స్ట్ వచ్చి వై నాట్ వై వన్ వాల్యూస్ ఇచ్చుంటే రాయండి లేకపోతే వై నాట్ వై వన్ అలానే ఉంచండి
వై నాట్ వై వన్కు ముందు, సారీ వై నాట్ వై వన్కు ముందు జెడ్ ఆఫ్ వైఎన్ ప్లస్ వన్ ఫార్ములా, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, జెడ్ ఆఫ్ వైఎన్ ప్లస్ టూ ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేయండి అక్కడ, అక్కడ రాయండి. రాసిన తర్వాత వై నాట్ వై వన్లు ఇచ్చుంటే సబ్స్టిట్యూట్ చేయండి, లేదంటే వై నాట్ వై వన్ అలానే పెట్టుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. అలానే ఉంచుకొని వై నాట్ వై వన్ని టర్మ్స్ని అంతా ఆర్హెచ్ఎస్కి పంపిస్తే వై ఆఫ్ జెడ్ ఒకటి ఎల్హెచ్ఎస్లో మిగిలిపోతుంది. వై ఆఫ్ జెడ్ కనుక్కోండి. వై ఆఫ్ జెడ్ అంటే జెడ్ ఆఫ్ వైఎన్ కాబట్టి మనకు కావాల్సిందే వైఎన్, సొల్యూషన్ అంటే వైఎన్. జెడ్ నెట్ సైడ్ పంపిస్తే జెడ్ ఇన్వర్స్ అవుతుంది. ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ టెక్నిక్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఆ టెక్నిక్స్ యూజ్ చేసి సొల్యూషన్ ఫర్ డిఫరెన్స్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ప్రొసీజర్ తెలిస్తే మనం ప్రాబ్లమ్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం వెరీ క్లియర్గా.